రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి తీవ్ర చలిగాళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో అల్పంగా నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పిప్పర్దర్ లో ఆరు పాయింట్ మూడు జైనద్ లో ఆరు మూడు ఆదిలాబాద్ లో ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో ఐదు పాయింట్ ఎనిమిది గిన్నెదర్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిర్మల్ జిల్లా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రపంచ దేశాలకు మరో కొత్త వైరస్ సవాల్ విసురుతోంది దక్షిణాఫ్రికాలోని పలు చోట్ల గబ్బిలాల్లో దీన్ని గుర్తించారు కరోనా కంటే ప్రమాదకరంగా ఉన్న ఈ వైరస్ పై పలు దేశాల నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు కొత్త వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే గుణాలతో పాటు మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు యూరోప్ సైంటిస్టులు గుర్తించారు ప్రపంచ దేశాల్లో కరోనా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్లు వణికిస్తుండగానే మరో కొత్త వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది దక్షిణాఫ్రికాలో నియోకో అనే కొత్త రకం వైరస్ను గుర్తించారు ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని మరణాల రేటు కూడా అధికంగా ఉంటుందని వ్యూహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గబ్బిలాల్లో ఈ నియోకో వైరస్ బయటపడింది ఇది కూడా సాస్కో జాతికి చెందిన వైరస్ అని శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకే సోకుతుందని గుర్తించారు కానీ ఇందులోని ఓ మ్యూటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదముందని వ్యూహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్లు యాంటీబాడీస్ దీనిపై పనిచేయకపోవచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదంటున్నారు కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడతామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పారు ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతామన్నారు ఖమ్మం జిల్లా సత్తిపల్లిలో ముప్పై నాలుగు కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని హరీశ్ రావు శంఖ స్థాపన చేశారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు చంద్ర వెంకటవీరయ్య గారు కోరగానే ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని సత్తుపల్లికి మంజూరు చేయడం జరిగింది ఈ ముప్పై నాలుగు కోట్లలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో కొత్త భవనాన్ని నిర్మించుకుంటాం ఐదు కోట్ల రూపాయలతో అందులో అవసరమైన ఎక్విప్మెంట్ అన్ని రకాల లేటెస్ట్ ఎక్విప్మెంటు ఒక ఐదు కోట్ల రూపాయలతో పొందుపరచడం జరిగింది సో దీనికి అనుగుణంగా స్టాఫ్ కూడా పెంచుతాం ఇప్పటి వరకు ఇది ముప్పై పడకల ఆసుపత్రిగా ఉంది రేపు ఇది వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన కనుక దానికి అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను స్టాఫ్ నర్సులు అన్ని రకాల సిబ్బందిని కూడా దీనికి ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో కలెక్టర్ గారు ఏమన్నారంటే వెనుక మాకు మూడెకరాల స్థలం ఉంది కనుక పాత భవనాన్ని ఉంచుతూనే కొత్త భవనాన్ని త్వరితగతిన నిర్మించుకుంటాం ఇది ఒకసారి పూర్తయిన తర్వాత పాతది రిపేర్ చేయగలిగితే చేస్తాం లేదంటే దాన్ని తీసేసి ఈ వంద పడకల ఆసుపత్రిని ఉపయోగంలోకి తేవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న మదిర నియోజకవర్గంలో కూడా మా రాజ్ కుమార్ గారు లింగాల కమల్ కుమార్ క్షమించారు లింగాల కమల్ కుమార్ గారు కమల్ రాజు గారు వారు కూడా అక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి కావాలని కమల్ రాజు గారు ముఖ్యమంత్రి గారిని కోరగానే మరి మదిరకు కూడా వంద పడకల ఆసుపత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే నిన్న సాయంత్రం మధురలో కూడా శంకుస్థాపన చేశాం నిన్న అక్కడ మాట్లాడే అవకాశం లేకుండే అక్కడ మాకు ప్రెస్ మీట్ టైం లేట్ అయ్యి చీకటి కావడం వల్ల నేను మధురలో నిన్న మాట్లాడలేకపోయాను కమల్ రాజ్ గారు కూడా కొన్ని విషయాలు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చినారు మధుర నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పూర్తి చేస్తాం మధురలో కూడా వంద పడకల ఆసుపత్రి నిజంగా చాలా అవసరం ఉండే అది కూడా ఒక రిమోట్ ఏరియా అయింది అక్కడ కూడా చాలా అవసరం ఉంటే మరి గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు వంద పడకల ఆసుపత్రిని మధురలో కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో నిన్న శంకుస్థాపన చేసుకున్నాం సో ఈ రెండు ఆసుపత్రులు రావడం నిజంగా చాలా సంతోషం నిన్న ఖమ్మంలో వంద పడకల క్రిటికల్ కేర్ యూనిటు మదిరిలో పడకల ఆసుపత్రి సత్తుపల్లిలో పడకల ఆసుపత్రి ఇలా మూడు ప్రధానమైనటువంటి పనులు మన ఖమ్మం జిల్లాలో ప్రారంభోత్సవం చేసుకున్నాం అయితే ఎమ్మెల్యే గారు ఒక ప్రధానమైన విషయం తీసుకొచ్చారు ఏంటంటే ఖమ్మం మాకు దాదాపు గంట నరైతుంది కనుక ఈ బ్లడ్ టెస్టింగ్ శాంపుల్స్ చేసేటువంటి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మనం జిల్లాకు ఒకటి ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకున్నాం అయితే ఖమ్మంది కొంత ప్రత్యేకమైన పరిస్థితి మాది కొంత ట్రైబల్ ఏరియా అన్ని చోట్ల జిల్లా కేంద్రాలకు ఇచ్చారు ఇది ఒక్క జిల్లాలో మాత్రం కొంత ప్రత్యేకంగా మాకు జిల్లా కేంద్రం దూరంగా ఉంది కనుక ఇక్కడ పథాలజీ రేడియాలజీ రెండు ల్యాబ్స్ కూడా ఖమ్మంతో పాటు అదనంగా సత్తుపల్లిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది మరి నిజంగా కూడా వారు చెప్పిన దాంట్లో ఈ జిల్లా పాపులేషన్ కూడా ఎక్కువ మిగతా జిల్లాలతో చూసినప్పుడు జనాభా ఎక్కువ కొంత డిస్టెన్స్ ఉంది కొంత ట్రైబల్ ఏరియా కూడా ఉంది కనుక గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో సత్తుపల్లికి టీడయాగ్నోస్టిక్స్ సెంటర్ ఒకటి మంజూరు చేస్తాం అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ ఇందులో ముఖ్యంగా నాలుగు ఫెసిలిటీస్ ఉంటాయి ఎమ్మెల్యే గారు మెన్షన్ చేశారు ఒకటి ఈసీజీ ఎక్విప్మెంటు ఎందుకంటే ఈసీజీ ఇక్కడ ఉంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నిన్ననే ఖమ్మంలో క్యాతలాబ్ ప్రారంభించినాం ఎవరికన్నా గుండె నొప్పి వచ్చిందని ఇబ్బంది పడితే ఈసీజీ తీసి స్టెబిలైజ్ చేసి ఖమ్మం పంపిస్తే అక్కడ మనకు ఖమ్మం ఇంతకుముందు హైదరాబాద్ పోవాల్సి వచ్చేది ఇప్పుడు ఖమ్మంలోనే గుండెకు శస్త్రచికిత్స చేసేటువంటి క్యాతలాబ్ను ఏడున్నర కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ను నిన్న ప్రారంభం చేశాం హైదరాబాద్ బయట ఒక జిల్లా కేంద్రంలో ఖ్యాతలాబ్ ఎక్కడ వచ్చిందంటే మొట్టమొదటిది మన ఖమ్మానికే వచ్చింది సో దానికి సంబంధించిన ఈసీజీ అది కూడా మన సత్తుపల్లిలో పెడితే సో ఎవరికైనా గుండె నొప్పిందంటే ఆ ఈసీజీ ద్వారా చెక్ చేసి పేషెంట్ను స్టెబిలైజ్ చేసి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్ని ఇచ్చి ఖమ్మంకు తీసుకువెళ్తే మనం అక్కడనే శస్త్ర స్టంట్ వేసేటువంటి ఫెసిలిటీ వస్తుంది సో ఆ రేడియాలజీ ల్యాబ్ అందులో ఈసీజీ అల్ట్రాసౌండు ఎక్స్రే దాంతోపాటు మెమోగ్రఫీ ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఈ నాలుగు ఉండేటువంటి రేడియాలజీ ల్యాబ్ను కూడా సత్తుపల్లికి ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో మంజూరు చేస్తాం సో ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఇటు డీ డయాగ్నాస్టిక్ సెంటర్ను ఈ రేడియాలజీ సెంటర్ను రెండింటిని కూడా సత్తుపల్లికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరి సపరేట్గా కూడా మంజూరు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు నిన్న నేను వస్తూ ఉంటే నన్ను కల్లూరులో ఆపి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కట్టినటువంటి ఆసుపత్రి కొంత దెబ్బతిన్నది కొత్త భవనం కట్టాల్సినటువంటి ఆవశ్యకతను కూడా కల్లూరు ఆసుపత్రిలో ప్రత్యక్షంగా నాకు చూపించడం జరిగింది పెనుబల్లి కూడా వెళ్ళలేదు కానీ వారు ఎక్స్ప్లెయిన్ చేసినారు సో ఆ రెండు ఆసుపత్రులు కూడా కొంత మరి రిపేర్ చేయగలిగితే రిపేర్ చేయండి లేదంటే కొత్త భవనాన్ని కట్టాలని చెప్పి చెప్పారు నేను మా టీఎస్ఎంఐడిసి అధికారులకు ఆదేశం ఇచ్చాం త్వరలోనే దాని ప్రతిపాదనలు తెప్పించి పెనుబల్లి కల్లూరు ఆసుపత్రుల నిర్మాణానికి కూడా మా వంతు సహకారం అందిస్తాం ఇకపోతే వారు తలసేమియా గురించి కూడా చెప్పినారు నిన్ననే ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు తలసేమియాకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ నాకు కల్పించారు ముఖ్యంగా వాళ్ళు ఏం కోరిందంటే మాకు కొంతమంది ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం మమ్మల్ని మిగిలిపోయినటువంటి వారిని ఆరోగ్యశ్రీలో కల్పించాలని తలసేమియా వారికి అవసరమైన మందులు ఇప్పించాలని వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్పినారు గౌరవనీల్ వెంకటవీరయ్య గారు కూడా అదే ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చింది తప్పకుండా తలసేమియా వ్యాధిగ్రస్తులు ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో మరి వారికి ఉండేటువంటి ఒకటి రెండు చిన్న చిన్న సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆ రోజుల్లో కోవిడ్ సెకండ్ వేవ్లో ఒకేసారి వెయ్యి యూనిట్ల బ్లడ్ని అందించి ఈ జిల్లాలో ఉండే తలసేమియా వ్యాధి గ్రస్తుల్ని మేము ఆదుకున్నామని చెప్పి వెంకటవీరయ్య గారు చెప్పినారు వారికి ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇంకా వైద్య ఆరోగ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఖమ్మం జిల్లాలో ఒక ఐసీయూ కేంద్రం కానీ ఒక డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదు కానీ ఇవాళ ప్రతి జిల్లాలో ఏరియా ఓవైపు పేద మధ్యతరగతి ప్రజలు మరింత పేదరికంలో మగ్గిపోతుంటే భారతీయ జనతా పార్టీ ఆస్తులు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది దేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్స్ శుక్రవారం నివేదిక విడుదల చేసింది మొత్తం యాభై ఒక్క పార్టీలు ఆస్తులన్నింటినీ కలిపి లెక్కిస్తే తొమ్మిది వేల ఒక వంద పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఉండగా ఇందులో ఒక్క భాజపా ఆస్తులే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లుగా ఉన్నాయి దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ అధికార ప్రతినిధి రణీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాషాయ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రెండు వేల పదమూడు పద్నాలుగులో భాజపా ఆస్తులు ఏడు వందల ముప్పై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి కాషాయ పార్టీ ఆస్తుల విలువ నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్తుంటే కేవలం భాజపా ఆస్తులు మాత్రం ఐదు వందల యాభై శాతం పెరిగాయి నవభారతానికి మోదీ మోడల్ అంటే ఇదేనేమో దేశం నిజంగా మారుతుందని సజ్జనార్ దుయ్యబట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు నలభై నాలుగు ప్రాంతీయ పార్టీల ఆస్తులు అప్పుల లెక్కలను సంబంధించిన వివరాలపై ఏడీఆర్ నిన్న నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లతో బీఎస్పీ రెండో స్థానంలో ఉండగా కాంగ్రెస్ ఆస్తులు ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లుగా ఉన్నాయి ఇక అప్పుల్లో హస్తం పార్టీ మొదటి స్థానంలో ఉంది ఈ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్ల రుణాలు ఉండగా ముప్పై పాయింట్ మూడు వందల నలభై ఏడు కోట్ల అప్పులతో తేదేపా రెండో స్థానంలో ఉంది తెరాసకు నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల అప్పులు ఉండగా వైకాపా అప్పులను నివేదికలో పొందుపరచలేదు